తునికి బొల్లారం గీతా కార్మికులకి వెంటనే భూమి ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి అన్నారు. ఇయాల రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వాసితులకు తునికి బొల్లారం అమ్మగడ్డ 337 భూమిలో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టివడం జరిగింది. ఈ తునికి బొల్లారం అమ్మగడ్డ ఈ సర్వే నెంబర్ భూమిలో గత 100 సంవత్సరాలుగా తునికి బొల్లారానికి సంబంధించినటువంటి గీతా కార్మికులు 200 కుటుంబాలు ఆధారపడి ఇక్కడ జీవిస్తా ఉన్నారు. మరి ఇక్కడ వేలాది ఈత చెట్లు ఉండేది. మరి ఇలా ప్రాజెక్టుల పేరుతోటి ఇలా నిర్వాసితులకు ఇల్లు కట్టించాలనే పేరుతోటి ఇలా గీతా కార్మికుల దగ్గర నిర్దాక్షిణీయంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం భూమిని గుంజుకున్నారు. మరి ఇలా గీతా కార్మికుల్ని రోడ్డు పాలు పడేసిన పరిస్థితి ఉన్నది. ఇలా ఏడాది నర్థం కావస్తూ ఉన్నది. ఇలా చెట్లు మొత్తం కూలిపోవడం వల్ల చేసుకోవడానికి పని లేక తీసుకోవడానికి చెట్లు లేక ఇలా కల్లుగీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా తునికి బొల్లారం గ్రామంలో మారింది. మరి అందుకోసం కలెక్టర్ గారు మరి గత సంవత్సరం భూమి ఇస్తా భూమికి భూమి అని చెప్పిండు. ఇలా భూమి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. హరితహారంలో గతంలో ఇక్కడ మొక్కలు నాటినాం, ఆ మొక్కలు కూడా ఇలా ఇళ్లల్లో పోయిన పరిస్థితి ఉన్నది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు మరి తునికి బొల్లారం గీతా కార్మికుల యొక్క ఉపాధిని భవిష్యత్తులో దెబ్బతినకుండా ఉండాలి అని చెప్పేసి అంటే తక్షణం భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో గత ప్రభుత్వం మరి ఇలా 1996-97 కాలంలో ఇలా తునికి బొల్లారం గీతా కార్మికులకు 10 ఎకరాలు కేటాయిస్తూ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం గుంజుకున్నది. ఇలా ప్రాజెక్టులకు అభివృద్ధులకు కల్లుగీత కార్మికులు వ్యతిరేకం కాదు. ఆ సందర్భంలో మా పుట్ట కొట్టద్దని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని కల్లుగీత కార్మిక సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా వీళ్ళ కనుక భూమి కేటాయించకపోతే ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చాన్వేషణ చేస్తామని చెప్పేసి అని ఇలా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు గీతా కార్మికుల పట్ల దయతో జాలితో ఉండాలి తప్ప ఈ రకంగా ఉండొద్దని చెప్పేసి తెలియజేస్తూ తక్షణం భూమి కనుక కేటాయించకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవటం అని చెప్పేసి అని సిద్దిపేట జిల్లా కల్లుగీత కార్మిక సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రామం వెళ్ళిన వారిలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు వంగాల కరుణాకర్, స్థానికులు సత్యనారాయణ, పెంటాగౌడ్, జహంగీర్ అంజనేయులు, శంకర్, వంగాల నర్సింహులు, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.